హలో అండి వెల్కమ్ టు నోబల్ నర్సింగ్ ఛానల్ సో ఈరోజు నేను మీ మధ్యలో ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్తో వచ్చాను సో ఎప్పటి నుంచో ఏపీలో ఎదురు చూస్తున్నట్టుగా ఖాళీగా ఉన్న నర్సింగ్ పోస్ట్లన్నీ కూడా ఫిల్ చేయమని గవర్నమెంట్ అయితే రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు సో కాంట్రాక్ట్ పద్ధతిలో ఎవరైతే ఇప్పటివరకు జీఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళని కాంట్రాక్ట్ విధానంలో జాబ్లు అయితే తీసుకుంటారండి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము సో ఇక్కడికి వచ్చేసేటప్పటికీ ప్రతి జిల్లాలో ఏపీలో ఉన్న ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క పారామెడికల్ వేకెన్సీస్ని భర్తీ చేయమని గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి సో ప్రతి జిల్లాలో కూడా ఒకే రకంగా లేవు పోస్టులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే లైక్ ఒకటే నెంబర్ లేదండి ఖాళీల సంఖ్య డిఫరెంట్గా ఉన్నాయి సో పర్టికులర్లీ వెస్ట్ గోదావరి వచ్చేటప్పటికి ఎయిటీ ఎయిట్ అయితే స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి సో ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఉన్నాయనేది కూడా వాడు ఇచ్చాడండి ఎక్కడెక్కడ ఖాళీ అనేది కూడా సో ఎవరైతే కా పోస్టుల గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశము సో మీరు అప్లై చేసుకోండి దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే సో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ కంప్లీట్ అయి ఉండాలి అండ్ అలాగే మీ రిజిస్ట్రేషన్ అనేవి మీ సర్టిఫికేట్స్ అనేవి రిజిస్టర్ అయి ఉండాలండి సో ఇది మెయిన్ క్వాలిఫికేషను అండ్ జీతం వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ అండి అండ్ అలాగే ఎంపిక విధానము ఇవి రెగ్యులర్ పోస్టులు కాదండి పర్మనెంట్ పోస్టులు కాదు కాంట్రాక్ట్ విధానంలో మిమ్మల్ని తీసుకుంటారు సో ఇవి కాంట్రాక్ట్ పోస్టులు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి సో ఎవరైతే ఎవరికైతే అర్హత ఉందో సో వాళ్ళు వాళ్ళ యొక్క అప్లికేషన్స్ని మీ యొక్క సర్టిఫికేట్స్ని జత చేసి వెస్ట్ గోదావరి వాళ్ళు ఏలూరు అంటే ప్రతి జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్ ఉంటుందండి వెస్ట్ గోదావరి వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరి యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఏలూరు అండి సో ఏలూరులో ఉండేటువంటి ఆఫీస్లో ఇది డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్లో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ని వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్స్ అదే అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అంటే ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నుండి ఇరవై రెండు ఏడు అంటే జూన్ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి జూలై నెల ఇరవై రెండో తారీఖు వరకు కూడా మీరు మీ యొక్క అప్లికేషన్స్ని ఏలూరులోకి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చండి ఇక్కడ పోస్టింగ్ చేయమని అట్లా అంటే పోస్టులు పంపమని అట్లా ఏమీ లేదు డైరెక్ట్ బై హ్యాండ్ వెళ్ళి ఇవ్వాలండి సో ఎవరైతే దూరం దూరంగా ఉన్నారో మేబీ మీరు రాలేకపోతే కనుక మీకు సంబంధించిన చుట్టాలు ఎవరైనా చుట్టుపక్కల దగ్గరలో ఉంటే మీరు వాళ్ళకి పోస్టులు పంపించి మీ యొక్క మీ యొక్క అప్లికేషన్ వాళ్ళ ద్వారా అందించేలా చూడండి తప్ప మీరు పోస్టులు అయితే పంపించవద్దు ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి సబ్మిట్ చేయమని అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు అండ్ పదిన్నర నుంచి లోపు అంటే ఏ రోజు వెళ్ళినా సరే టైమింగ్స్ ఏంటంటే థన్ టెన్ థర్టీ నుంచి ఫైవ్ ఓ క్లాక్ లోపు మీరు వెళ్ళి మీ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మెయిన్ ఏజ్ ఏజ్ ఎంత అనేది చూద్దామండి సో ఏజ్ ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది సో చూడండి ఏజ్కి వచ్చేసేటప్పటికి ఓసీ క్యాండిడేట్స్ అయితే కనుక ఫార్టీ టూ ఇయర్స్ లోపు ఉండేటువంటి ఓసీ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఎస్టీ ఎస్సీ బీసీలో అయితే కనుక ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు మీకు ఛాన్స్ ఉందండి సో ఫార్టీ సెవెన్ ఇయర్స్ లోపు ఉండే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా ఏదైనా పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక మీరు ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఉన్నవారైతే కనుక మీరు అప్లై చేసుకోవచ్చండి అండ్ అలాగే రిజర్వేషన్ అకార్డింగ్ టు మీ క్యాస్ట్ ప్రకారము ఈ రిజర్వేషన్ అనేది అప్లై చేయబడుతుందండి అండ్ తర్వాత వెయిటేజ్ ఉందండి దీనికి దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి సో వెయిటేజ్ ఎలా ఇస్తాడంటే సెవెంటీ ఒక హండ్రెడ్ మార్క్స్ తీసుకుంటే అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ని ఆధారంగా తీసుకుంటాడు అండ్ మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ కూడా మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు వర్క్ చేసిన ప్లేస్ని బట్టి మీరు ఒకవేళ గవర్నమెంట్ సెక్టార్లో లేదా ట్రైబల్ ఏరియాస్లో అలా వర్క్ చేస్తే కనుక రూరల్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్ దాన్ని బట్టి మీకు పాయింట్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరుగుతుందండి సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే పక్కాగా మీ యొక్క ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని తీసుకుంటారు అండ్ అలాగే రెన్యూమిరేషన్ వచ్చేసేటప్పటికి మీకు తెలుసండి థర్టీ ఫోర్ థౌజండ్ మీ యొక్క పర్ మంత్ శాలరీ అండి అండ్ సెలక్షన్ ప్రాసెస్ సో సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎలాంటి ఎగ్జామ్ ఇంటర్వ్యూలు ఏమీ లేవండి అకార్డింగ్ టు మీ యొక్క మెరిట్ని బట్టి మాత్రమే మిమ్మల్ని పిలవడం అంటూ జరుగుతుంది సో ఎవరు కూడా ఈ అవకాశాన్ని పోగొట్టుకోకండి కంపల్సరీ అవకాశాన్ని యూజ్ చేసుకోండి అండ్ అలాగే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేసుకోవాలి అండ్ సారీ ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కనుక ఈ వెస్ట్ గోదావరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్కి ఇలాంటి ఒక వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని సో మీరు ఇది అప్లై చేసుకోండి అండ్ మీరు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఇంకా ఏమేమి వాళ్ళకి సబ్మిట్ చేయాలి అంటే కనుక మీ యొక్క అంటే అప్లికేషన్తో పాటు జత చేయవలసినటువంటి ఎన్క్లోజర్స్ ఏమున్నాయంటే టెన్త్ అండి టెన్త్ మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము అండ్ అలాగే మీరు బీఎస్సి అయితే బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ అలాగే జిఎన్ఎం అయితే కనుక జిఎన్ఎం సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉండాలండి అలా అండ్ అలాగే దానికి సంబంధించినటువంటి ఆల్ మార్క్స్ మెమోస్ ఉండాలండి అంటే జిఎన్ఎం అయితే కనుక త్రీ ఇయర్స్ మార్క్స్ మెమోస్ ఉండాలి బీఎస్సీ అయితే కనుక ఫోర్ ఇయర్స్ మార్క్స్ మెమోస్ ఉండాలి అది కాకుండా ఒరిజినల్ సర్టిఫికేట్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి దాంతోపాటు రిజిస్ట్రేషన్ కూడా ఉండాలండి ఇవైతే కంపల్సరీ అండి అండ్ అవి కాకుండా ఒకవేళ మీ దగ్గర ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకురమ్మని చెప్పేసి చెప్పాడండి అండ్ దాంతోపాటు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగాడండి సో కంపల్సరీ ఎందుకంటే ఇది అకార్డింగ్ టు రిజర్వేషన్ అంతా అప్లై అవుతుంది క్యాస్ట్ని బట్టి రిజర్వేషన్ అప్లై చేసే విధానం ఉంటుంది కాబట్టి మీ యొక్క క్యాస్ట్ను కూడా కంపల్సరీ మీ క్యాస్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు కనుక ఎవరైనా పిహెచ్సి క్యా అదే పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటాయి అంటే లైక్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు మీ యొక్క పిహెచ్ సర్టిఫికేట్ని కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు ఎవరైనా స్పోర్ట్స్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటే కనుక స్పోర్ట్స్ కోటాలో కావాలనుకుంటే వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ని కూడా ఇష్యూ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ మెయిన్ ఇవన్నీ కూడా ఇంకా ప్రీవియస్గా ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నారు వాళ్ళైతే కనుక వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే వన్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు ఇట్లన్నిటికి కూడా పెట్టి పిన్ చేసి మీరు ఏలూరులో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి సో ఏలూరు అనే కాదు ప్రతి జిల్లాలో కూడా జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి ఈ ప్రాసెస్లో కనుక మీరు అప్లికేషన్ ఫిల్ చేసి ఇవన్నీ కూడా జీరాక్స్ కాపీస్ పెట్టి మీరు మీరు అక్కడ అప్లై చేసి రావాలండి ఎప్పుడంటే జూలై ఇరవై రెండు తా ఇరవై రెండో తారీఖు ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్లో ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను తప్పకుండా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానండి మరి నా వీడియోస్ నా నోటిఫికేషన్స్ మీ వరకు చేరాలి అంటే కనుక నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను రిలీజ్ చేసే ప్రతి నోటిఫికేషన్ నేను నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుందండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో కూడా చెప్పండి సాధ్యమైనంత వరకు నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఏపీ గవర్నమెంట్